ఎరం పూర్ణ శాంతి గుప్తా మరియు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ అండి, ఫౌండర్ చైర్పర్సన్ కూడా. అలాగే ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి మనకంటూ ఒక వేదిక కావాలి. ఆ వేదికని సమకూర్చిన వారు డిఎస్ఎల్ విచ్చుమాల్ వారండి, శీతల్ మేడం గారు వారి సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మేము అరేంజ్ చేసుకోగలిగాం. ప్రోగ్రామ్ అనగానే మనకు చక్కగా గుర్తొచ్చేటివి అక్కడికి రావాల్సిన ఆడియన్సు, అలాగే మేము ఈసారి చేస్తున్న అవార్డు ఫంక్షన్ నేమ్ నారీ అవార్డ్స్ అండి. నారీ అవార్డ్స్ అనే ఈ నామకరణం చేసి ఇప్పుడు మనం 21 మందికి ఈరోజు మేము నారీ అవార్డ్స్ని ఇవ్వబోతున్నాము. అలాగే ఈ వేదిక మీదకి చాలామంది గెస్ట్లుగా విచ్చేశారు. చీఫ్ గెస్ట్గా మా మాటను మన్నించి మా వేణుగోపాల అన్నగారు విచ్చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అలాగేనండి, మా మహిళలకు ఎంతో ఇష్టమైన ఆర్ఎస్ బ్రదర్స్ వారు శారీస్ని అందజేశారు. మెమెంటో స్పాన్సర్ బై రమణ కిషోర్ గారు, భవ్య అండ్ ఫోర్సెస్ అండి. అలాగే ఈ వేదిక మీద సర్వీస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయురాలు పూర్ణ శాంతి గారు ఈరోజు హస్తిన మహిళా శక్తి అవార్డులు, నారీమన్ అవార్డులు పెద్ద ఎత్తున ఈమెయిల్ వర్చు బాల్ శీతల్ గారి సహకారంతో ఈ కార్యక్రమాల్లో మరి చేయడం చాలా సంతోషకరణం. ముఖ్యంగా వివిధ రంగాల్లో నిష్ణాతులు అందరికీ కూడా చాలా 21 మందికి అవార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఉన్న ప్రతిభను మరింత మెరుగు తెచ్చి రాబోయే రోజుల్లో వారు మరింత కష్టపడి వారు చేస్తున్న కార్యక్రమాలకు, వారు చేస్తున్న కళా నిక్షిప్తాలకు మరింత మెరుగు తెచ్చే విధంగా ఈ అవార్డులు ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం చేస్తుంది. మరి మహిళల మనం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలుసు. ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది కనుక ఇక్కడ పనిచేస్తున్న మహిళా సోదరిమణులకు కానీ ఇక్కడ ఉంటున్న మహిళలకు కనుక కానీ రక్షణగా షీ టీమ్స్ అని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తెలంగాణను ఆదర్శంగా ఇతర రాష్ట్రాలు తీసుకోవడం, షీ టీమ్స్ ద్వారా ఈరోజు ఎందరో మహిళలు కూడా ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు ద్వారా రక్షణ ఏర్పడిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన పనిచేస్తున్నాం. అదేవిధంగా ఒంటరి మహిళలకు ఏదైతే గ్రామాల్లో ఈరోజు మరి దృష్టి భర్త లేకపోతే విడవలకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు ఏ ఆధారణ ఒంటరి మహిళలకు 2100 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మహిళల పేరు మీదనే ఇంటి జాగాలు కానీ ఇల్లు కానీ మరి ముఖ్యంగా ఈరోజు పథకాల ద్వారా లబ్ధి పొందిన అన్ని కూడా మహిళల కొరకే ఇచ్చే కార్యక్రమం. ముఖ్యంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా మహిళలు మరింత ప్రోత్సహించే విధంగా వారి వీరధనాన్ని మరి రూపొందించే విధంగా మరి ఇంట్లో మేనమామ ఇస్తున్న ఇద్దరు కానీ కేసీఆర్ గారు వాళ్ళకి ఈరోజు 216000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద ఇవ్వడం ఈరోజు ఇవన్నీ కూడా మహిళల రక్షణ కొరకు మహిళల వాళ్ళ కాలం అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఏ ఎన్జిఓల నుంచి అవార్డు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నా తరఫున అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ మహిళ లోకానికి అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.